ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి నమః నమ శివాయరవే నమ ములుగు డాట్ కాం ప్రశుర్నాభ సమేత శ్రీకాళహేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన దాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మిన్న వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి పెద్ద పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు మీ మీ జన్మ నక్షత్రాలని నామ నక్షత్రాలని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి ఈ నెల పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి వ్యవసాయ సంబంధమైన విషయాలు సేంద్రీయ వ్యవసాయం గురించి నూతనమైనటువంటి కోణాలు నూతనమైన పద్ధతుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు వాటిని ఏ విధంగా అమలు చేయాలని చెప్పి ఆలోచిస్తారు ఒకప్పుడు మన సాంప్రదాయాల్ని మన యొక్క జీవన విధానాన్ని హేళం చేసిన వాళ్ళే మన సాంప్రదాయాల్ని మళ్ళా నెత్తిన పెట్టుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది కనుక ఎప్పుడు కూడాను మన దేశాన్ని మన సాంప్రదాయాల్ని అవహేళన చేసే వాళ్ళతో పొరపాటు కూడా మాట్లాడకూడదు వాళ్ళని దూరంగా ఉంచాలి విద్యా సంబంధాల విషయాలు అయోమయంగా ఉన్నాయి ఐఐటి సివిల్ సర్వీసులు వీటి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి వైద్య వృత్తిలో ఉన్నవారికి అలంకార సామాగ్రి అమ్మేటటువంటి వారికి బ్యూటీ పార్లర్లకి అదేవిధంగా నూనెల వ్యాపారం చేసేవారికి అపరాల వ్యాపారం చేసే వాళ్ళకి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఇవన్నీ లాభిస్తాయి సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి ఆలోచన ఒక దిగులికి దారి తీస్తుంది పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు వివాహాది శుభకార్యాలు మీరు అనుకున్న విధంగా విజయవంతంగా ఫిక్స్ అవుతాయి ఏమీ పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి స్టాంపింగ్ వస్తుంది ఉద్యోగాలు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది ఏమీ దిగులు లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కొనలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోమని పెద్దవాళ్ళు చెబుతారు పెద్దవాళ్ళ మాటలు వింటారు పట్టించుకుంటారు వాళ్ళ యొక్క ఇష్టం మేరకే పనులు చేస్తారు ముసలి పెద్దవాళ్ళం పెద్దవాళ్ళమైపోయాం మా మాట ఈ వింటారా పిల్లలు అని అనుకున్నటువంటి తల్లిదండ్రులకి మీరు వాళ్ళు చెప్పిన విధంగా చేసి వాళ్ళ మనసుని సంతోషపరుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసికమైనటువంటి సంతోషానికి సంతృప్తికి కారణమవుతాయి ఈ రాశి జన్మించేవారు సుబ్రహ్మణ్య బాసుదోమం చేయాలి అదేవిధంగా తోటి తైలంతో లక్ష్మీతామర ఒత్తులతోటి అమ్మవారి దగ్గర దీపారాధన చేయాలి ఇందువల్ల అఖండమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదే కోణంలో మీ చేతికి ఒక శక్తి కక్కడాన్ని వేసుకోండి ఏదైనా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పత్రాల మీద సంతకం చేసేటప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుంది పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు మన సాంప్రదాయమైనటువంటి సంక్రాంతి పండగ వస్తుంది ఈ సంక్రాంతి నాడు జరుపుకునేటువంటి సంబరాలు ఆ సంవత్సరం అంతా ఉంటాయి చక్కగా రథం ముగ్గులు వేయటం రంగురంగులతోటి ముగ్గులు వేయటం గొబ్బింబలు పెట్టుకోవటం అవి లక్ష్మీ సంస్కృతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభాగం ఉంటుంది ఇది ఏ రకమైన సంస్కృతి వచ్చిందయ్యా అంటే సంక్రాంతి లక్ష్మీ సంస్కృతి కార్తీక మాసంలో పర్వదినాల్లో చేసే కార్యక్రమాలు ఏంటి అది సేవ సంస్కృతి అంటే శివుడికి సంబంధించినటువంటి సంస్కృతి అన్నమాట అదేవిధంగా ఈ లక్ష్మీ సంస్కృతిలో మీరు చేసే కార్యక్రమాల వల్ల మీకు మీ కుటుంబానికి మంచి పేరు దొరుకుతుంది ఏదెట్లా ఉన్నా లాంటి దిక్కు దిక్కుమాల సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు దానికి మనం ఏం చేయాలో ఆ కార్యక్రమాల యొక్క బట్టి దాన్ని నడుచుకోవాలి హరిదాసులు వస్తారు ఆ సంస్కృతి తగ్గినా కానీ ఇప్పటికి గ్రామాల్లో ఉంది ఆచారం హరిదాసులకి ఇవ్వాలి భిక్ష సమర్పించాలి అదంతా కూడాను నారాయణుడికి చదువుతుందని మనం భావించాలి ఎందుకంటే ఆకాశాత్వం ద్వయం యథాగచ్చది సాహారగా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చది అంటే ఆకాశం నుంచి పడ్డటువంటి ప్రతి వర్షం చుక్క కూడాను సముద్రంలో కలవాల్సిందే ఏ దేవుడికి నువ్వు నమస్కారం చేసినా అది కేశవుడికి చేసినట్లే ఇది వేద ప్రమాణం ఈ గొబ్బిమ్మను పెట్టడం అనేది లక్ష్మీ సంస్కృతి గొబ్బిమ్మలో పూలు పెట్టడం అనేది మానేశ్వరానికి కారకమవుతుంది అదేవిధంగా ఈ ముగ్గులు వేసేటువంటి పెళ్లిలో ఉన్నటువంటి ఆహారపు కణాలు అంటే బియ్యపు గింజలు లాంటివి అవి చిన్న చిన్న ప్రాణులకి ఆహారంగా ఉంటాయి దానివల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి అక్కడే కేంద్రీకృతముతాయి కానీ ఇంట్లోకి రావు అదేవిధంగా సంక్రాంతి అంటే మన తెలుగువారి సాంప్రదాయంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అరిసెలు సంక్రాంతి అరిసెలు మనకు బాగా ఇష్టమైనవి అది మన సాంప్రదాయం షుగర్ ఉంది తినలేము అది అనుకోవద్దు ఓ పూట ఒక అరిసె తిన్నత మాత్రాన ఏమీ కాదు దానికి ఆ రకమైన ప్రత్యేకత ఉంది అంటే గట్టిగా తీయగా ఉంటుంది నీకు ఈ సంవత్సరం అంతా అని తెలియజేయటానికే అరిసెలు ఉన్నాయి గట్టిగా ఉండేది అరిసే తీయగా ఉండేది అరిసే అందుకని మన వాళ్ళు అరిసెలని పెట్టారు సంక్రాంతి అనేటువంటిది ఉత్సాహపరితమైనటువంటి మంచి పండుగ ధాన్యం కానివ్వండి ఇతర తర పండించినటువంటి పంట కానివ్వండి ఇంటికి చేరేటువంటి సమయం సంక్రాంతి అంటే భగవంతుడు సంక్రాంతి చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బందులు లేవు ఇది వాస్తవం ఏ పూజైనా ఏ లోకమైనా ఏ వ్రతమైనా ఏ ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృషభరాజు వారికి అన్ని విధాలుగా ఈ వారం అనుకూలంగా ఉంది కావని చెప్పని అనుకున్న పనులు కూడాను ముందుకొస్తాయి సంతోషకరణ ఫలితాలు పొందగలుగుతారు రాజకీయ పరమైన పదవి రాజకీయ పరమైన అధికారం చాలా విషయాల్లో ఉపయోగపడుతుంది బంధువర్గానికి మిత్రవర్గానికి ఇతరత్ర మీ సన్నిహితులకి న్యాయమైన పద్ధతిలో వాళ్ళ జరిగిన అన్యాయాన్ని పరిశీలించి వాళ్ళ తగినటువంటి న్యాయం చేస్తారు శుభకార్యాల విషయంలో ఇంట్లో వాళ్ళ అభిప్రాయానికే విషయాన్ని వదిలివేస్తారు ఎందుకంటే అక్కడ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ వనసత్వం ఒక రకంగా ఉంది వాళ్ళ టేస్ట్ రకంగా ఉన్నాయి వాళ్ళ భావాలు ఒక రకంగా ఉన్నాయి నా భావాలు నా పద్ధతులు వాళ్ళకి నచ్చట్లేదు మనం ఎందుకు వాళ్ళని హట్ట చేయాలి ఎందుకు బాధ పెట్టాలి మీరే శుభకార్యాల విషయంలో నిర్ణయం తీసుకోండి అవసరమైన డబ్బులు ఎంతైనా సరే స్కై ఈజ్ ద లిమిట్ నేను చేస్తాను అని మీరు వాగ్దానం చేయటం జరుగుతుంది ప్రతి విషయంలోనూ మీకు సలహాలు ఇచ్చే వ్యక్తులు మీ దగ్గర సలహాలు తీసుకుంటారు మీరు ఎన్నుకున్నటువంటి కొన్ని కొన్ని విషయాలు లాభదాయకంగా ఉంటాయి కెరీర్ పరంగా అనుకూలంగా ఉండడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మీరు మంచి విషయాల్ని మీరు సాధించగలుగుతారు సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది దానికి కాలమే పరిష్కారం చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు ఆరోగ్యపరమైన విషయాల్లో హాస్పిటల్స్లో చేరి వాళ్ళు ఇచ్చిన బిల్లులకి గుళ్ళైపోతారు పేదవాడికి అనారోగ్యం వస్తే సావడం తప్ప మరో మార్గం లేదని సామాజిక సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి నిర్మహమాటంగా చెప్తున్నారు డబ్బులున్నవాడే బతకాలి డబ్బులు లేని వాళ్ళు బతకడం అనవసరం అనేటువంటి సందేశాన్ని చాలా స్పష్టంగా ఏమాత్రం తొట్టుపాటు లేకుండా అలాంటి సంకేతాలు మనకు వినిపిస్తున్నాయి గాంధీజీ గల్లలు కన్నటువంటి సామ్రాజ్యానికి పరిపాలనకి మనం ఎంత దూరంలో ఉన్నామో దీని పట్ల అర్థమవుతుంది యాదార్థంగా ఈ విషయాన్ని ఎవరు కూడాను ఖండించలేదు కర్కశ ధర్మ శృంఖలాబద్ధములైనటువంటి యముని చేతులకు స్వేచ్ఛ లేదు ఏ రకమైనటువంటి పూజకి కానీ పురస్కారాలు కానీ సంతోషించి ఎదుటి వాళ్ళకి భక్తులకి ఆయుర్దాయం పెంచడానికి అవకాశం ఆయనకి లేదు ఆయుర్దాయం తిన్న వెంటనే ఎంతటి బాండినా తీసుకెళ్ళటమే అని ఆయన పని ఆయన చేతులకి బంగారు సంఖ్యలు పడ్డాయి అవి ఎలాంటి బంగారు సంఖ్యలు కర్కస బద్ధములు కఠినమైనటువంటి బంగారు సంఖ్యలు ఆయన చేతికున్నాయి అని వర్ణించారు అంటే దానికి స్వేచ్ఛ లేదు ఎముడు అంటే కఠినమైనటువంటి నియమాలు కలిగిన వాడే యముడు ఆ విషయాన్ని సమాజం స్పష్టం చేస్తుంది ఈ రాసులు జన్మిచ్చేవారు ప్రతిరోజు బతులెచ్చ కూడాను ఐశ్వర్య నాగితోటి పొగ వేయాలి ఐశ్వర్యనాగితోటి స్నానం చేయాలి కప్పు సామానితో పొగ వేయాలి తేలంతో అరటినాలు ఒత్తులతోటి దీపారాధన చేయాలి మంచి ఫలితాలు ఉంటాయి మీ చేతికి సౌర కంకణాన్ని వేసుకోండి చక్కగా ఆరోగ్యం బాగుంటుంది రాజకీయంగా కలిసి వస్తుంది అధికార పత్రాల మీద సంతకాలు పెట్టేటువంటి యోగ్యత కలుగుతుంది ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజ స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది ప్రతి విషయాన్ని కూడా ఓర్పుతోటి సంయమనంతో లాక్కొస్తారు ఎక్కడా తొందరపడరు మీకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా జాగ్రత్త పడతారు మనల్ని మనం అభివృద్ధి చేసుకుందాం మనల్ని మనల్ని హైప్ చేసుకుందాం వేరే వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకోవద్దు మానసిక సంక్షోభానికి గురి కావద్దు ఆ గంజి కూడైనా సజ్జన్నమైన మన కష్టంతో మనం తెచ్చుకున్నది ఏదైతే ఉందో అదే తిని బతుకుదాం అనేటువంటి ఆలోచనలోకి వస్తారు ఎరుటి వాళ్ళని బజీవిలాడి వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని వాళ్ళమలా సంప్రాప్తి ఇచ్చినటువంటి ప్రయోజనాల ద్వారా పంచపక్ష పరమాణ తినాల్సిన అవసరం లేదని చాలా గట్టిగా స్పష్టంగా నిర్ణయించుకుంటారు సున్నితమైనటువంటి మీ మనస్తత్వానికి చిన్న చాలు మీరు అప్సెట్ అవడానికి కనుక వీటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఉండాలని మీరు తీసుకునే నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాలు చేసినటువంటి దానధర్మాలు ధర్మాలు పట్ల ఉన్నటువంటి ఒక మంచి అనుబంధం మిమ్మల్ని తప్పకుండా మంచి స్థితికి గొప్ప స్థితికి తీసుకెళ్తుంది సామాజిక కార్యక్రమాలు ఫలిస్తాయి ప్రజల్లో మంచి ఆకర్షణ కలిగి ఉంటారు ప్రజాభిమానం ఎక్కువగా పెరుగుతుంది అదే కోణంలో ప్రజా సంబంధమైనటువంటి విషయాలు కూడా వృద్ధి చెందుతాయి ఇదివరకు పది మందితో కాంటాక్ట్ ఉంటే ఆ కాంటాక్ట్ ఇప్పుడు వంద మందికి చేరుతుంది ఏది ఏమైనా ఆలస్యంగా మీకున్నటువంటి నీతి నిజాయితీ శాస్త్రం మీ సబ్జెక్టు ఏదైతే ఉందో మీ యొక్క సమస్తమైనటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను గుర్తింపు కొనవచ్చుకుంటాయి ఇది కేవలం ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మీకు సంప్రాప్తించినటువంటి వరం వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు ఆ నేపథ్యంలో అవసరమైన డబ్బులు తేలిగ్గానే చేతికి అందుతాయి సన్నిహిత మిత్రులు బంధువులు అందరూ కూడా అంతు సహాయం చేస్తారు మానసికమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉంటారు ఎరుటి కూడా ఏం చెప్పినా వినిపించుకోరు అవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మీరు భావిస్తారు వాళ్ళ బుద్ధి ఏమిటో తెలిసిన తర్వాత వాడు మాట్లాడిన మాటలు రికార్డెడ్గా మీరు విన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారు పక్కన ఉండి సెలెసారథ్యం చేస్తున్న వాళ్ళని ముందు బయటికి పంపించండి ఆ పండించి మీకు రేజింగ్ స్టార్ట్ అవుతుంది ఈ శకుని మాటలు శల్య సారథ్యం చేసేవాళ్ళు కొంపలు తీస్తారు తప్ప కొంపని నిలబెట్టరు ఈ రాష్ట్ర జన్మించేవారు మహాపార కక్కడాన్ని ధరించాలి దైవికమనే పొడి పొగ వేయాలి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ అదేవిధంగా అఘౌరవార్శ్వధోమం చేయించాలి మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు బతి రక్షడను సర్పదోష నివారణ రక్షా సర్వరక్షాసు కలిపి స్నానం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి సర్పదోషాలు తొలగిపోతాయి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కరకాడ రాసి ఇబ్బంది లేని వాతావరణంలో చట్టబద్ధంగా మీరు సంపాదించుకున్న రూపాయి ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వినియోగించుకోగలుగుతారు దుబారా ఖర్చు చేయరు అలాగని అవసరాలు కూడా మా మానుకోరు ఏ రూపాయి దేని ఖర్చు పెట్టాలనేది స్పష్టంగా ఒక అవగాహన కలిగి ఉండాలని చెప్పని మీరు భావిస్తారు మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళకి కానీ మీ మాటలకి వక్రార్థాలు చెప్పిన వాళ్ళు కానీ ఎదురైనప్పుడు మీరేమీ మాట్లాడరు మౌనంగా ఉన్నాం కాలవే సమాధానం చెప్తుంది అనే ధోరణిలో నడుచుకుంటారు వివాహాది శుభకార్యాలు ఉపనయనం అక్షర ఉపనయనం అక్షరాభ్యాసం అన్నప్రాధన శ్రీమంతం గురుపవేశం ఇలాంటి విషయాల్లో కొన్ని తేదీలు నిర్ణయించుకుంటారు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని ఆ రకమైన కోణంలో మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ డబ్బులే అన్నీ శాసిస్తున్నాయని చెప్పి తెలుసుకుంటారు చాలా ఆలస్యంగా మనుషులకి మనుషులకి మధ్య ఉన్న అనుబంధాలు కేవలం ఆర్థిక పరమైనవి తప్ప మరొకటి కాదు అని చెప్పని మీరు భావిస్తారు ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూల వాతావరణంలో మీకు మీరుగా కొన్ని మార్పులు చేసుకుంటారు కొంతమంది వ్యక్తులు పక్కన పెడతారు మనసులో ఉన్న విషయాలు జీవిత భాగస్వామికి తప్ప మరెవరికీ చెప్పరు మీరు అనుకున్న వ్యూహాన్ని చక్కగా అమలు చేస్తారు దైవానుగ్రహం వల్ల చట్టబద్ధంగా మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు మీ చేతికి దక్కుతాయి మీ వ్యక్తిగత రహస్యాలని కుటుంబ విషయాలని బయటికి చేరవేస్తున్న వ్యక్తుల్ని గమనించి రుజువులు సాక్ష్యాలు సహా పట్టుకొని వాళ్ళని బయటికి నడతారు ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య పాశద కంకణాన్ని చేతికి ధరిస్తాలి ప్రతిరోజు ప్రతి రక్షడను అష్టములుగా గుగ్గెలతోటి పొగవేయాలి అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థిని విద్యార్థులు మేధో దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవాలి సరస్వతి తిలకాన్ని బొట్టుగా ధరించాలి ఇందువల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి మంచి ఫలితాలు ఉంటాయి జ్ఞాన చూర్ణాన్ని సేవించండి చిన్న పెద్ద తేడా లేదు అద్భుతంగా మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మన పూర్వీకులు చెప్పినటువంటి ఇలాంటి విషయాలు మనం ఆచరించడానికి మనం బాగుపడటానికి మనం అభివృద్ధి చెందడానికి వాళ్ళు నీళ్లు తాగి ఆకులు తిని మన కోసం ఇవన్నీ తెలియజేశారు వీటిని ఉపయోగించుకొని మనం బాగుపడమే మనుషులకి దేవుడికి మనం ఇచ్చేటువంటి ప్రతిఫలం దక్షిణ ఈ రాశిలో జన్మించిన వారు మంజు పార్శ్వధోమని చేయించడం ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది చేపట్టిన రాజకీయ కార్యక్రమాలు ఇతరత్ల కార్యక్రమాలు అన్నీ కూడాను విజయవంతాల పదాల్లో నడుస్తాయి ఆరోగ్యపరమైన విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా మీ యొక్క తత్వాన్ని తెలుసుకున్న వ్యక్తులతోటి మీరు పయనిస్తారు పది రూపాయలు ప్రయోజనం ఉన్నా కానీ అవమానకరమైనటువంటి బాటలో నడవటానికి మీకు విలువ ఇవ్వని వ్యక్తులతోటి కలిసి నడవటానికి మీరు ఇష్టపడరు అలాంటి నాటకాలు నాకు చేత కాదని చెప్పిన ముందే చెప్పేస్తారు ఈ కెరియర్ గురించి ఉన్నటువంటి ఇబ్బందులు తొలిగిపోతాయి మంచి ఉద్యోగం వస్తుంది అదేవిధంగా స్టాంపింగ్ సంబంధించిన విషయాలు కూడా సానుకూలపడతాయి ఎవరి విషయంలోనూ ఎవరి కూడా మీరు ఎన్ని విధాలుగా ఆలోచన చేసినా కొంతమంది వ్యక్తుల మనసు మార్చడం అవుతుంది వాళ్ళని ఏం చేద్దాం వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుందామని చాలా ఆలోచిస్తారు వాళ్ళు మీకు బాగా వాళ్ళు మీ రక్త సంబంధికులు నూనె వ్యాపారం లోహాల వ్యాపారం వపరాల వ్యాపారం ఇటుక వ్యాపారం మట్టి వ్యాపారం అదేవిధంగా గృహ నిర్మాణ సామాగ్రికి సంబంధించిన ఇతరత్ర వ్యాపారాలు ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి దాంట్లో కొత్త పొదుపు చేయాలని చెప్పి మీరు అనుకుంటారు అనుకున్న దానికంటే ఎక్కువగా పొదుపు చేయగలుగుతారు భవిష్యత్ కాలంలో ఇసుక కాటాల వేసి కేజీల లెక్కన అమ్మాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇసుక బస్సాలు కాదు ట్రాక్టర్లు కాదు లారీలు కాదు ఇసుకనే కిలో లెక్కన కొనాల్సిన పరిస్థితి వస్తుంది మీకు ట్రాక్టరీ కార్డెట్ తెలియజేయడానికి నేను ఈ విషయాన్ని చెప్పాను అదేవిధంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని ఒత్తిడి వస్తుంది ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేని కారణం చేత వాటిని దూరంగా ఉంచుతారు ఈ రాజులో జన్మించిన సీలు వివాహపరంగా మీ నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేస్తారు రాజకీయ పరమైనటువంటి అధికారం ద్వారా కొన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి కాంట్రాక్టులు లైసెన్సులు అదేవిధంగా లీజులు టెండర్లు ఇవన్నీ కూడాను మీ అనుచరులకి ఇప్పించుకోగలుగుతారు నామినేటెడ్ పోస్టు గురించి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు ఆ ఫలితాలు ఆ ఎఫర్ట్స్ ఈ వారం ఫలిస్తాయి ఏమీ దిగులు లేదు ఈ రాష్ట్ర జన్మించేవారు రుద్రపాసు కక్కడాన్ని చేతికి ధరిస్తాలి అదేవిధంగా భృకు హోమం చేయించాలి అదేవిధంగా అష్టములకా తేలతోటి ఎరుపు ఒత్తులతోటి అమ్మవారి దగ్గర దీపారాధన చేయాలి త్రిశూలతోటి ధూపం వేయటం చెప్పదగిన సూచన కప్పు సాంబ్రాన్ని కూడాను చాలా ఉత్తమమైంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి కప్పు కూడా ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మధ్యవర్తి పంచనామాలు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితి గోచరిస్తుంది చట్టపరంగా విడిపోవాలనుకున్న వాళ్ళకి ఆ రకమైనటువంటి ఉత్తర్వులు కోర్టు ద్వారా పొందగలుగుతారు ఇది కొత్త విషయంలోనే అందరి విషయంలో కాదు సంతాన సంబంధ విషయాలు పురోగతిలో ఉన్నాయి వాళ్ళకు సంబంధించిన విద్య ఆరోగ్యం అన్ని విషయాలు బాగున్నాయి కష్టపడి పనిచేసి దివారాత్రులు కష్టపడైనా మనం ఏదో విధంగా పిల్లల్ని పైకి తీసుకొద్దాం అనేటువంటి భావనలో ఉంటారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు ప్రతి విషయంలోనూ మీకు మీరుగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏర్పరచుకొని మీ పరిధుల మధ్య మీరు జీవించడానికి ఇష్టపడతారు ఎల్లుటి విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు ఎల్లుటి వాళ్ళతో కలిసి చేయడానికి వ్యాపారం చేయడానికి ఇష్టపడరు అదేవిధంగా మీరు కూడా పదిమంది స్నేహితుల ఇంటికి పిలిచి ఏదో కాఫీలు టీలు కూల్ డ్రింక్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు అట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి కూడా దూరంగా ఉంటారు సమాజానికి దూరంగా ఒంటరిగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మీకు ఆత్మీయులైన వాళ్ళ సహాయ సహకారాలతో అద్భుతమైన ఫలితాలు సాధించాలని మీరు అనుకుంటారు ఈ వారం దాన్ని సాధిస్తారు ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వారో వాళ్ళ ముందే మీరు పదకొండు అంతస్తుల సింహాసనాన్ని ఎక్కి అధిరోహిస్తారు కళా సాహిత్య రంగంలోనూ క్రీడారంగంలోను మ్యూజిక్లోను సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ అద్భుతమైనటువంటి ప్రతిభా పాట వాళ్ళు చూపిస్తారు క్రీడాపరంగా కూడా మీ ఖ్యాతి బ్రహ్మాండంగా ఉంటుంది మంచి మంచి ఆఫర్లు వస్తాయి సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది అన్య భాషల్లో మీకున్నటువంటి ప్రమేయం ప్రవేశం మీకున్నటువంటి పట్టు ఇవన్నీ కూడా సారుకూల పడతాయి చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి విద్యలు అభ్యాసం కోసం విద్య అన్నారు వాటి వల్ల మీరు విపరీతంగా లాభపడతారు అదే కోణంలో దైవ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయరు చేసినటువంటి దైవ కార్యక్రమాల తాలూకు ఫలితం ఏదైతే ఉందో అది మానసికమైనటువంటి సంతోషాలే దారితీస్తుంది పెద్దవాళ్ళ పేరు మీద గదించిపోయిన వాళ్ళ పేరు మీద కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు ఈ రాశిలో జన్మించిన వారు హోమం చేయాలి చేతికి కుబేర కక్కణాన్ని ధరించాలి అదేవిధంగా అష్టములుగా గుగ్గెలతోటి పొగవేయటం చెప్పదగినటువంటి సూచన దీనివల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి అష్టములుగా తైలతోటి తెల్ల జిల్లేడు ఒత్తులతోటి గణపతి దగ్గర దీపారాధన చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అన్ని రకాల విఘ్నాలు కొట్టుకుపోతాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులారాజు వారికి ఆర్థిక విషయాలు శుభకార్య సంబంధాల విషయాలు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు కెరియరు ప్రమోషను ఇలాంటివన్నీ కూడా ఈ వారం గోచరిస్తున్నాయి ప్రతి విషయంలోనూ ఎవరో కూడా సలహా తీసుకొని సంప్రదింపులు జరిపి నిర్ణయాన్ని అమలు చేస్తారు అనుకూలమైన వాతావరణాన్ని సాధించుకుంటారు అంతేకాకుండా గతంలో నష్టపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కరోనా వల్ల వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు అందులో విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు మానసికమైనటువంటి ఉద్వేగం మానసికమైనటువంటి ఉత్సాహం రెండూ కలిపి కలిస్త మానసికమైనటువంటి ఉద్వేగం మానసిక ఉత్సాహం రెండూ కలిసి ఓ రకమైన అనుభూతిని కలిగిస్తాయి దైవ సంబంధమైన కార్యక్రమాలు సక్రమంగా చేశామనేటువంటి నమ్మిక మీ యొక్క ప్రతి అడుగులోనూ కనపడుతుంది సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు వాళ్ళకు దారికి రావాలని చదువు విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ ముఖ్యంగా పెళ్లి విషయంలోనూ కొన్ని ఇబ్బందికరణ వాతావరణం ఏర్పడటం ఏమిటా అని చెప్పని యోచిస్తారు దానికి సంబంధించి పరిష్కార మార్గాలు ఈ వారం లభిస్తాయి ఏది ఏమైనప్పటికీ ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నప్పటికీ చివరికి భగవంతుడే వ్యతిరేకంగా సంకల్పించినప్పటికీ నేను చేసే కృషి మాత్రం మానను అనేటువంటి ఒక స్థైర్యంతో ధైర్యంతో ముందుకెళ్తాను ఎవరు ఎన్ని విధాలుగా ఒత్తిడి చేసినా మీ మానసికమైన నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు విశేషంగా ఈ వివాహాది శుభకార్యాల విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు గృహ నిర్మాణం గృహప్రవేశం అన్న అన్న ప్రార్థన అక్షరాభ్యాసం సీమంతం ఇవన్నీ కూడా ఎప్పుడు ఏది ఎలా చేయాలనే డేట్స్ మీరు నిర్ణయించుకుంటారు కోర్టులకి సెలవులు రావటం విపరీతమైనటువంటి సెలవుల వల్ల ముహూర్తాలు లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఆలస్యానికి కారణమవుతాయి దీనివల్ల కొన్ని విషయాల స్పష్టత ఉండదు ఆ స్పష్టత లేని సందర్భంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే కళ్ళ గంతలు కట్టుకొని రాయేసినట్టుగా చేయాలి చీకట్లో రాయేస్తా అట్లా వేస్తారు చీకట్లో రాయేస్తారు అది తగితే తగ్గుతుంది తగలకపోతే తగదు అంటే చేయలేనిటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ మనిషికైనా ఇదే పరిస్థితి చీకట్లో రాళ్లేటమే కనుక ప్రతి విషయంలోనూ మానసికమైనటువంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగి ఉంటారు ఒకప్పుడు మీకు సేవ చేసిన వాళ్ళు ఒకప్పుడు మీరు సేవ చేసిన వాళ్ళు ఆత్మీయతలు అనుబంధాలు పెంచుకున్న వాళ్ళు వాళ్ళ స్నేహం దూరంగా అవటం మీ మానసికమైన వేదన కారణమవుతుంది దీనికి దారితీసిన పరిస్థితుల గురించి ఆలోచన చేస్తారు ఏమీ సందేహం లేదు ఈ రాశిలో జన్మించిన వారు కుబేర బాసుమత కక్కణాన్ని చేతికి ధరించాలి అదేవిధంగా అంగారక బాసుమత హోమాన్ని చేయించాలి అష్టమృగలతోటి పసుపు ఒత్తులతో తెల్ల జిల్లెడు ఒత్తులతోటి వినాయకుడి దగ్గర దీపారాధన చేయాలి మంచి ఫొత్తాలు ఉంటాయి కప్పు సామాని ఉపయోగించండి అభిషేకాల్లో మాతి పొడిని ఉపయోగించండి పరమల గంధాన్ని ఉపయోగించండి సుగంధ సిద్ధ గంధాక్షితల్ని ఉపయోగించండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ లాగిన్ అవ్వండి ఉత్సరాజు వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది కొన్ని చేపట్టిన కార్యక్రమాలకి తాత్కాలికంగా వచ్చిన బ్రేక్ ఏదైతే ఉందో అది మీ మానసికమైనటువంటి ఇబ్బందికి కారణమవుతుంది ప్రతి విషయంలోనూ మీరు ఇతర సలహాలు తీసుకుంటారు దాని ప్రకారం సన్నిహితులు చెప్పి దాన్ని బట్టి అమలు చేస్తారు కానీ ఈసారి మీరు అనుకుంటారు ఏ విషయంలోనైనా నేనే స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి మిగిలిన వాళ్ళ ప్రమేయం ఉండకూడదు అని భావిస్తారు రాజకీయ సంబంధమైనటువంటి విషయాలు ముడిపడతాయి అందువల్ల సమాజంలో మరింత గౌరవోపదిష్టలు పెరుగుతాయి గౌరవపతిష్టలు అధికంగా ఉన్నాయి కాబట్టే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని మీరు భావిస్తారు ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలకి రకరకాల ఆటంకాలు వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినటువంటి తీరు మన సంతోషానికి కారణమవుతుంది వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి ముందు జాగ్రత్తలు చాలా అవసరం రైస్ మిల్లులు కానివ్వండి పప్పు మిల్లులు కానివ్వండి అపరాల వ్యాపారం కానివ్వండి ముఖ్యంగా మినుములు పసుపు ఇలాంటి వ్యాపార వ్యవహారాలు కానివ్వండి చాలా బాగుంటాయి అదేవిధంగా మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగి ఎవరికంటే కూడా నేనేమి తీసుకోలేదు అనుకుంటారు ఇతరులు కొంతమంది అనుకుంటారు మా ద్వారా సహాయం పొంది ఒక స్థాయికి వెళ్ళి మమ్మల్ని తిరుతున్నాడా మా మా ద్వారా ఎదిగి నాకంటకే నా వేలుతోటి తోటి పొడుస్తున్నాడా అనే భావంతో కొంతమంది మీ మీద వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు ఏది ఏమైనా నర దృష్టి నర పీడ నర గోడ నర ఘోష ఎక్కువగా ఉంది మీరు తప్పనిసరిగా నాగచంద్రాన్ని ధరించాలి దానివల్ల నరదృష్టి వంటివి పోతాయి అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించాలి ఈ రాశి జన్మించేవారు అమృత మహాపాసుపన్నీ నిర్వర్తించాలి అదేవిధంగా ఈ రాశిలో జరిపించే స్త్రీలు పూజా కార్యక్రమాల్లో పొడిని సుమంగళి పసుపు జలాలని కలిపి అభిషేకం చేయండి ఇబ్బంది ఏమీ లేదు సుమంగళి పసుపు జలాలతోటి మహాతీర్థడితోటి ఏ అమ్మవారికైనా అభిషేకం చేయొచ్చు అదే శివాస్త వచ్చేటప్పటికి సుమంగళి పసుపు జలాలతోటి తోటి రెండుతోటి కలిపి అభిషేకం చేయొచ్చు పరిమళ గంధాన్ని కూడా అందులో ఉపయోగించండి పూజలో సుగంధ సిద్ధ గంధాక్షితల్ని ఉపయోగించండి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు మీకు వస్తాయి ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ధనసు రాజు వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి రాజకీయంగా అనుకూలంగా ఉన్నాయి నూతన ఉద్యోగాలు లభిస్తుంది స్టాంపింగ్ విషయంలో మీరు సక్సెస్ అవుతారు కొన్ని పరిస్థితులు అనుకోకుండా కలిసి వచ్చి అప్పటికప్పుడు మీకు మేలు చేస్తాయి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బిల్స్ వస్తాయి కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి కొన్ని సబ్ కాంట్రాక్ట్లు తీసుకుంటారు విద్యా సంబంధ విషయాలు వైద్య విద్యకు సంబంధ విషయాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసే నిర్ణయం తీసుకోండి వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది సంతాన సంబంధ విషయాల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోండి ఏమాత్రం అందులో వెనకడుకు వేయద్దు ఎందుకంటే మొక్కే వంగనాడు మానయ్య వంగనా అని చెప్పని ఒక సాగుతుంది ఇప్పుడే వాళ్ళు మాట్లాడకపోతే భవిష్యత్తులో ఏమింటారు అందుకని కఠిన చర్యలు తీసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన మీరు కూడాను ముఖ్యంగా ఈ రాశి జన్మించే స్త్రీలు మోకాళ్ళ వల్ల వెన్ను నొప్పి వల్ల బాధపడతారు హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆలోచనలు తగ్గించండి మీకు ఏలిన స్థితిని నడుస్తుంది ఈ రాష్ట్ర జన్మించిన వారికి అందుకని అఘౌర భాస్వదోమని చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా కాలభైరవ రూపుని మెల్లో ధరించాలి కాలభైరవ వస్తకాన్ని చక్కగా రోజు చదువుకోవాలి ఇందువల్ల శని అను అను అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తాడు పది విషయంలోనూ న్యాయానికి ధర్మానికి దైవానికి కట్టుబడి మీరు నిర్ణయాలు తీసుకుంటారు మీ రాజకీయ పరిధిలో మీ చేతికి చిక్కినా వాళ్ళని వదిలేస్తారు దేవుడే చూసుకుంటాళ్లే అనేటువంటి ఒక భావంతు ఎక్కడ కూడాను కిల్లింగ్ స్పిరిట్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఉండవు మీ పని మీరు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తారు ఆ పైన బాలవ భగవంతుల మీద వదిలేస్తారు అదే కోణంలో మీ శత్రువర్గం మీ గురించి చేసే దుష్ప్రచారం అబద్ధం అని చెప్పి తేలిపోతుంది విదేశీ అసంబద్ధ విషయాలు రాణిస్తాయి కెరీర్ బాగుంటుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాడికి నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు అనుకూలంగా ఉంది ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి మెళ్ళు కాలభైరవ రూపు ధరించండి అఘోర హోమం చేయించండి ఇందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించాలి సరస్వతి దేవి ప్రార్థన చేసుకోవాలి ఇందువల్ల మంచి ఫలితాలు తప్పనిసరిగా సప్రాప్తిస్తాయి పూజల్లో గంధాన్ని లక్ష్మీదేవి పూజకి ఆరావళి కుక్కమని సిద్ధగంధాన్ని లక్ష్మీ చందనాన్ని అదేవిధంగా మహాతీర్థం పొడిని సుమంగళి పుష్ప జలాల్ని సుగంధ సిద్ధ గంధాక్షితల్ని వీటన్నిటిని ఉపయోగించండి ఒక్కొక్క వల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితాలు తక్షణం రావడానికి త్వరలో రావడానికి ఫలితాలు అనుకూలంగా వస్తాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ లాగిన్ అవ్వండి పగడ్ రాసి వారికి రాజకీయపరమైన విషయాలు శుభకార్యాలకు సంబంధించిన విషయాలు వ్యాపారానికి సంబంధించిన నూతన మార్పులు చేర్పులు ఇవన్నీ ఈ వారం కలిసి వస్తాయి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు మీ మొండి పట్టుదల మీకున్న భావోద్వేగాల్ని మాట పట్టింపుల్ని వీటిని తగ్గించుకోండి అనువుగాని చోట అధికలమైన రాదు అనేటువంటి సామెతను గుర్తుపెట్టుకోండి అన్ని అన్నీ ఉన్న ఇస్తరే అణిగి మణిగి ఉంటుంది ఏమీ లేనివిస్తరే ఎగిరెగిరి పడుతుంది కనుక సమయం సందర్భం వచ్చే వరకు శత్రువులతో కూడాను మిత్రత్వమే వహించండి వాళ్ళ మీద మీకున్న భావాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కానీ పక్క వాళ్ళకు కానీ ఎవరికి చెప్పద్దు ఎందుకంటే ఇందువల్ల ప్రయోజనం లేకపోగా శత్రువర్గం ఎలర్ట్ అయ్యి మీ మీద ద్వేషం పెంచుకునే అవకాశం ఈ రకరకాలైనటువంటి ఇబ్బందులు సృష్టించే కార్యక్రమం చేస్తారు అదే మీరేమీ మాట్లాడలేదు అనుకోండి వాడు మర్చిపోయాడు మనం మర్చిపోయామనే సామెతలు వాళ్ళు ఉంటారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఉన్నటువంటి స్థిరాస్తుల మీద విలువ బాగా పెరుగుతుంది అదేవిధంగా కొంతమంది షేర్ మార్కెట్లో అద్భుతమైనటువంటి లాభాలని పొందగలుగుతారు అయితే ఈ షేర్ మార్కెట్ పేకాట కోడిపందాలు కూలి చూద్దాం ఇలాంటివన్నీ కూడాను జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్పడం ఆ శాస్త్ర పరిధుల్ని అధిగమించడం అవుతుంది ఇదేనా స్టేట్ మార్కుల దగ్గర ఎందుకు చెప్పాల్సి వచ్చేదంటే దీనివల్ల అనేక రకమైన సామాజిక విషయాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి చెప్పాను అదేవిధంగా నూతన వ్యాపారాలు బ్యూటీ పార్లర్లు అలంకార సామాగ్రి అపరాలు మినుములు నూనె వ్యాపారాలు లోహపు వ్యాపారాలు బంగారం వెండి రాగి ఇలాంటివి అదేవిధంగా ప్రకృతి వైద్యానికి సంబంధించినటువంటి కొన్ని చెట్లు హెర్బల్స్ వీటిని సంరక్షించుకోవటం మీ అదుపాకినలో ఉంచుకోవటం నూతన ప్రాడక్టులకి సంబంధించి ఎలా చేయాలో అనే దాని మీద మీకు మీరుగా ఒక స్క్రిప్ట్ రాసుకోవటం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం పడగొట్టాలి అని యోచిస్తా అదేవిధంగా రాజకీయ సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఈ రాష్ట్ర జన్మించిన వారు ఏం నడుస్తోంది కాబట్టి అఘోర పాస్పదహోమం చేయాలి అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇబ్బందులు తెలియపోతాయి రాత్రిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ మహాజి దబ్బుడితోటి అదేవిధంగా పరిమళ గంధంతో గంధం తోటి అమ్మవారిని అయ్యవారిని పూజించడం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా వైష్ణవ సంబంధమైనటువంటి ఏ దేవుడికైనా తులసి మాల సమర్పించడం ఒక తులసి దళమైన ఆయన పాదాల దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అదే కోణంలో విష్ణునామం చాలా మంచి ఫలితాలు తెలుస్తుంది ప్రస్తుతం ఇది అవసరం కనుక ఈ రకమైనటువంటి దైవ ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే విష్ణు సహస్రనామాల ఫలితమంతా రావాలంటే ఈ ఒక్క శ్లోకం చదువుకుంటే చాలని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఆ చెప్పిన శ్లోకమే నేను చెప్పాను ఈ రాశిలో జన్మించిన వారు సుగంధ సిద్ధ గంధాక్షతులతోటి మీ ఇష్టమైన దేవుణ్ణి దేవతని ముందు ముఖ్యంగా విఘ్నేశ్వరుణ్ణి పూజించండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రాజు జన్మించినటువంటి విద్యార్థుని విద్యార్థులు జ్ఞానసునాన్ని సేవించాలి సరస్వతి తిలకాన్ని ధరించాలి మేధు దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవాలి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల కార్యక్రమాలని చక్కగా మీరు ఒక దారికి తీసుకురాగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు రాజకీయ సంబంధాల విషయాలు విద్యా సంబంధాల విషయాలు శుభకార్యాల సంబంధ విషయాలు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడితే మీకు కావలసినంత హ్యాండ్ లోన్స్ వస్తాయి ఎక్కడైనా మీకు డబ్బులు పడతాయి వాటిని మళ్ళీ వెంటనే తీర్చేయగలుగుతారు ఈ రకమైనటువంటి వాతావరణం మనోధైర్యాన్ని ఇస్తుంది వ్యాపారంలో రొటేషన్ బాగుంది ఆర్డర్స్ బాగా వస్తాయి ఆర్డర్స్కి తగిన విధంగా సప్లై చేయటానికి రా మెటీరియల్ తీసుకొచ్చే చోట డబ్బులు బాకీ ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది అయినప్పటికీ ఈ సమస్యని ఏదో విధంగా మీరు పరిష్కరించుకోగలుగుతారు రాబోయే రోజుల్లో మనదే రాజ్యం అనేటువంటి భావంగా ఆ రకన శుభ మీకు గోచరిస్తున్నాయి అన్నప్రాసన కానివ్వండి లేకపోతే స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ కానివ్వండి నెరవేరుతుంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈతలకు వెళ్ళొద్దు చాలా ప్రమాదం అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన కొంతమంది స్త్రీలు వివాహపరంగా సొంత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది చట్టబద్ధంగా విడిపోవటానికి నిశ్చయం చేసుకుంటారు ఈ రెండు కూడా కొంతమందికి అందరికీ కాదు స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉన్నటువంటి మీరు అనుకూలమైన ఫలితాలను సాధించడానికి చాలామందిని ఎదిరించాల్సిన పరిస్థితి వస్తుంది రాజకీయ పరమైన పదవి మీకు రాబోతుందని తెలిసి మీ పక్కన కొంతమంది భజన పనులు చేరతారు వాళ్ళ విషయంలో కానీ వాళ్ళ ట్రాప్లో కానీ పడకండి ప్రతిరోజు బదిరించ కూడాను అష్టములుగా దేలతోటి లక్ష్మీతాపర ఒత్తులతోటి ఓం నమస్తివాయ ఒత్తులతోటి ఓం నమో నారాయణ ఒత్తులతోటి నవగ్రహ ఒత్తులతోటి దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి రాముల వారి గుళ్ళో లేదా కృష్ణుడి గుళ్ళో లేకపోతే వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో చక్కటి తులసి మాలని స్వామివారికి అర్పించండి మీకు చాలా బాగుంటుంది అద్భుతమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీన్ వారికి ఈ వారం ఏకాదశిలో ఉన్న శని వల్ల గురువు వల్ల ఊహించి దానికంటే మంచి ఫలితాలని సాధించగలుగుతారు వండి వచ్చినటువంటి భోజనాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని సంకీతాలు వస్తాయి ఇది భగవత్ కృప అంతేకాకుండా చేస్తున్నటువంటి దాన ధర్మాలు విషయాలు ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ అవి మీ మనసత్వ సంతోషానికి కారణమవుతాయి ఆర్థికపరమైన విషయాల్లో సర్దుబాటు జాగ్రత్తగా చేయగలుగుతారు దూరపంత ప్రయాణాలు చేస్తారు మనోధైరాన్ని కలిగి ఉంటారు మీరు అనుకున్న వ్యక్తులు మరింత బలోపేతం ఉంటారు ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు ఫ్యూచర్ ప్లాన్ బాగుంటుంది మెల్లిగా క్రమక్రమంగా మంచి రోజుల్ని అద్భుతమైన రోజుల్ని మనం చూడగలుగుతామనేటువంటి భావన మీ కలుగుతుంది స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల మంచ నెరవేరుతుంది విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కొన్ని ముఖ్యమైన విషయాల్లో స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి గోచరిస్తుంది సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి కష్టపడతారు అందులో విజయం సాధిస్తారు సంతాన పరంగా ఎలాంటి దిగులు ఉండదు భగవద్ వల్ల అన్నీ సక్రమంగానే జరుగుతాయి విద్యా సంబంధ విషయాలు అయోమయంగా ఉంటాయి వ్యాపార సంబంధ విషయాలు బాగున్నాయి వ్యాపారం మళ్ళీ బాగా సాగుతుంది రొటేషన్ బాగుంటుంది అంతేకాకుండా లాభాలు బాగుంటాయి చేసిన అప్పులు తీర్చేస్తారు జనంలోకి మళ్ళీ మీ వ్యాపార సంబంధం ప్రోడక్ట్స్ విజృంభించి వెళ్తాయి అంత ముందు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఇప్పుడు ఐదు వందల కిలోమీటర్ల వేగంతో అవి ఫాస్ట్గా అమ్ముడు పోతాయి ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు మీ జాతకం చాలా అనుకూలంగా ఉంది వారం మన సంతోషాన్ని కలిగి ఉండండి నెగిటివ్ థాట్స్ని మీరు రానిరు అదేవిధంగా పాజిటివ్ థాట్స్ కూడా వద్దు ఏం జరుగుతుందో వేచి ఉందాం అనే దూరంగా ఉండండి మేషం నుంచి వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి పెద్ద పెద్దపంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈరోజు ఈ వారం రాశి భూతాలు తెలియజేశాను సర్వేజన సుఖరోభవంతు ఓం శాంతి శాంతి శాంతి